నిల్చోబెడితే ఇందిరా గాంధీ ఆ రోజు పుట్టుకొచ్చింది తెలుగుదేశం. ఆ పుట్టుకొచ్చిన తెలుగుదేశం నుంచి 9 నెలల ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక మనిషి ఒక పార్టీని స్థాపించి 9 నెలల ముఖ్యమంత్రి అయ్యాడు అని అంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారికి సాధ్యమైందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఏవైతే సంక్షేమ కార్యక్రమాల గురించి బాగా పెద్ద ఎత్తున మనం మాట్లాడుకుంటున్నామో వాటన్నిటికి కూడా నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలన్నిటికి కూడా పెద్దపీట వేసి అసలు ఎలక్షన్లు అంటే ఏంటి, రాజకీయం అంటే ఏంటి అనేది తెలుగువాడికి తెలిసిందన్నా, తెలుగువాడు నేర్చుకున్నాడన్నా అది కేవలం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు మనం ఇందాకే గద్దబాబురావు గారు అలాగే చాలా మంది పెద్దలు మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారికి ఏదైతే భారతరత్న అనేది ఇవాళ మనం తీర్మానం పెట్టుకున్నాం అది తప్పకుండా అమలు పరుస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ కోరుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు 1983లో ఏదైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మనం తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం పోరాడాం. ఆ తర్వాత మరి మన అందరి నాయకుడు మన అపమాన నాయకుడు రేపు కాబోయే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో మరి మనందరం కూడా తెలుగువాడి కీర్తిని దేశ ప్రపంచ వ్యాప్తంగా కూడా మరి వ్యాపించడం అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే, హైదరాబాద్ ని ఆయన ప్రపంచ పథంలో పెట్టిన తర్వాతే తెలుగువాడి ఆత్మగౌరవం తెలుగువాడి గౌరవం వాడి కీర్తి అమెరికా దాకా వెళ్ళిందంటే దానికి ముఖ్య నాయకుడు ముఖ్యమైన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నా. కాబట్టి మరి తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారితో పోరాడాం, తర్వాత మరి కీర్తిని పెంచడం కోసం చంద్రబాబు నాయుడు గారితో పోరాడాం, రేపు 3200 కిలోమీటర్లు నడిచి యువకలం ప్రజాకలంగా మార్చి ఏదైతే ఇప్పుడు 2024 ఎలక్షన్ లో మరొక్కసారి తెలుగుదేశం పార్టీ జెండా ఈ రాష్ట్రంలో రెపరెపలు ఆడబోతుందంటే దానికి కారణమైన నారా లోకేష్ గారు తప్పకుండా ఈ రాష్ట్ర ఈ పార్టీకి అధ్యక్షులు అవ్వాలని చెప్పి మరి ఇక్కడున్న మనందరం కూడా కోరుకుంటూ ఏదైతే తీర్మానం మరి ప్రవేశపెట్టామో దాన్ని కూడా మరి పెద్దలు దాన్ని కూడా పరిశీలించుకొని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ